వంగవీటి రంగగారి 33వ వర్ధంతిని పురస్కరించుకుని నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్లోని పాత చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన వంగవీటి రంగగారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ అంబటి రాంబాబు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారు విగ్రహావిష్కరణ చేశారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదల పెన్నిధి వంగవీటి రంగాగారని అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా నడుస్తున్న సమయంలో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తి వంగవీటి రంగాగారని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ఆర్ వంగవీటి రంగాగారు మంచి సఖ్యతతో ఉండేవారని అన్నారు. పేదల కోసం నిరంతరం పరితపించే వ్యక్తిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని విమర్శించారు. రంగాగారి హత్యతో రాష్ట్ర రాజకీయం ఒక చిత్రమే మారిపోయిందన్నారు. తమకు తిరిగే లేదనుకున్న టీడీపీని 1989లో ప్రజలు గద్దె దించారని అన్నారు. రామశివరెడ్డి గారి నిర్వహణ కార్యక్రమాలు మిగతా నాయకులందరూ కూడా 33 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా హృదయాల్లో శాశ్వతంగా ఉన్నటువంటి వ్యక్తి, కన్న బలం కంటే గుండె బలం గొప్పదని తాటి చెప్పినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి సుబ్బయ్య మోహన రంగారావు గారు. వారి విగ్రహ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి కుమార్రెడ్డి గారు ఖచ్చితంగా రంగాగారి అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, అట్లానే కాపు సోదరులందరికీ కూడా తప్పకుండా చెప్తా ఉన్నాం. రానున్న వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, తప్పకుండా సంక్షేమ పథకాలు తీసుకురావడం కానీ వాటిని ఈరోజు అమలు పరిచే తీరు కానీ ఈరోజు బ్రహ్మాండంగా మరి అమలు చేస్తున్న కార్యక్రమం అందరూ చూస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మీ సంక్షేమం కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నర్సరావుపేట పట్టణం చెక్ పోస్ట్ సెంటర్ లో ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం చాలా సంతోషకరమైన విషయం. గతంలో మరి మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం, రంగా వర్ధంతి రోజు కానీ, రంగా జయంతి రోజు కానీ, అందరూ మరి పెద్దలందరూ కూడా పాల్గొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఆయన విగ్రహం ఈ సెంటర్ లో ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా రంగా గారు విజయవాడలో జన్మించి పేదల పాలిట పెళ్లి, ఎవరు ఏ సమస్యతోటి తన గడప తొక్కినా సరే ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా ఆయన పనిచేసిన తీరు ఈరోజు అందరికీ మరి గుర్తుండిపోయే విధంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు ఆ రోజు విజయవాడ నడిపెట్టులో ఈరోజు డబ్బున్న వాళ్ళు కాదు చిన్నవాడికైనా నేను అండగా ఉంటానని చెప్పి రంగా గారు ఆ రోజు అడ్డం తిరిగి ఆ రోజు నిలబడి మరి ఎంతో మంది పేదవాళ్ళకు సహాయం చేసిన ఆయన తీరు ఈ రోజు కూడా రాష్ట్రంలో గొప్పగా చెప్పుకునే విధంగా ఉంది. 33 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా రంగా గారు అంటే ఎక్కడైనా సరే ఈరోజు ఒక మంచి ప్రజలు మంచి స్పందన లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆయన రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు, ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసే ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా విజయవాడ నగరం నుంచి వాళ్ళిద్దరు కూడా ఎంతో స్నేహపూర్వకంగా రాజశేఖర రెడ్డి గారు అలానే రంగా గారు ఇద్దరు స్నేహితంగా ఎంతో మరి కలిసిమెలిసి మెలగటం కూడా మనందరికీ తెలిసిన విషయం. మరి అదేవిధంగా రంగా గారు చనిపోయిన ఆయన్ని చంపివేయటం కూడా ఈరోజు మనందరికీ తెలిసిన, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఆ రోజు అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి ఆయన ధర్నా చేస్తుంటే ఆ రోజు మరి ఆయన చంపివేయటం కూడా మనందరికీ చాలా బాధాకరమైన విషయం, చాలా అన్యాయం, దుర్మార్గం. ఆ రోజు ఆ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కారణం రంగా గారి హత్య అని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారు చనిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా స్పందించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపించాలి అని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దింపించి 89లో కాంగ్రెస్ పార్టీ
తీరు అధికారంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి రంగాగారి బలం ఏంటో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఆ రోజు అందరికీ తెలిసి వచ్చింది రంగాగారి శక్తి ఏంటో, రంగాగారి బలం ఏంటో. ఈ రోజుకి 33 సంవత్సరాల తర్వాత కూడా ప్రజాదరణ ఎక్కడ తగ్గలు. రంగాగారి పేరు వింటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు ఉండటం చాలా గర్వకారణం. అదేవిధంగా ఈరోజు మనమందరం కూడా ఈరోజు రంగాగారి విగ్రహావిష్కరణ ఈరోజు ఇక్కడ మన చెక్పోస్ట్ సెంటర్ లో ఈరోజు ఆవిష్కరించుకోవటం చాలా సంతోషకర విషయం. ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే మేము ఉంటాం, తప్పకుండా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలి. ఎక్కడా కూడా వెనుకలు వేసే ప్రసక్తే లేదు, మీరు ముందుకు వెళ్ళండి, నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి మరి సోదరులందరికీ ఈ రెండు ఆవిష్కరణ చేసేయడం చాలా గర్వకారణం.